ఇప్పటికే వరుసగా తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఆ పార్టీని వీడి కొంతమంది బయటికి రావడం వైసీపీ తరఫున చేరడం తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే బయటకు వచ్చేశారు ఇంకా తర్వాత ఎవరెవరు బయటికి రాబోతున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది సీనియర్ నేతలు కూడా బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే నేతల మీదే ప్రధానంగా ఫోకస్ చేసిందంట గరికపాటి మోహన్ రావుతో సన్నిహితంగా ఉండే కొంతమంది కీలక నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది త్వరలోనే ఇద్దరు సీనియర్ నేతలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనేది అయితే ఇక్కడ ప్రధానంగా దేవేందర్ గౌడ్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అనేది రాజకీయ పరిశీలకులు అంచనా ఆయన తెలుగుదేశం పార్టీలో గతంలో కీలక నేతగా వ్యవహరించారు ఇప్పటికే ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరారు అయితే దేవేంద్ర గౌడ్ మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు కానీ ఆయన కూడా అతి త్వరలోనే బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది అలాగే రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు చర్చలు జరుపుతున్నారు అనేది గరిగపాటి మోహన్ రావు గారు కూడా ఆయన్ను బీజేపీలోకి తీసుకొని వెళ్ళి మంచి పదవి ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చాలి అని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిన సంగతి తెలిసిందే సో అయితే అందుకు తగిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయలేకపోవడం ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనేది మరి దీని వెనకాల ప్రధాన కారణం ఏంటి అనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో తెలియదు కానీ ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలో కూడా కొంతమంది సీనియర్ నాయకుల్ని చేజార్చుకోబోతుంది తెలుగుదేశం పార్టీ ఇది అతి త్వరలోనే జరుగుబోతుంది అదే కనుక జరిగితే ఒక కోలుకోలేని దెబ్బ అయితే తగులుతుంది కోలుకోలేని షాక్ అయితే తగులుతుంది తెలుగుదేశం పార్టీ అధినేతకి అలాగే పార్టీకి కూడా అనేది కొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ అంశాన్ని చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి